అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీమ్, అమ్మా బాద్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, ఇస్లాంలో మహిళల హక్కుల గురించి తెలుసుకోవాలి అంటే ఇస్లాం స్త్రీలకు కల్పిస్తున్న కొన్ని ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవాలి. ముందుగా విద్య యొక్క హక్కు. ఇస్లాం మహిళలకు విద్య మరియు జ్ఞానం తప్పక అందించాలి అని పేర్కొంటుంది. మగవాళ్లకే కాకుండా ఆడవాళ్లు కూడా చదువుకోవాలి అని ఇస్లామీయ సాహిత్యాలలో స్పష్టమైన ప్రవచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఆస్తి హక్కు. ఇస్లాం స్త్రీలకు తండ్రి నుండి మరియు భర్త నుండి ఆస్తిని పొందే హక్కును కల్పించింది. ఏ సమాజం కూడా ఇవ్వని ఆ కాలంలోనే ఈ ఆజ్ఞ ఖురాన్ స్త్రీల పక్షాన ఇచ్చింది అనేది గమనార్థం. ఆర్థిక స్వాతంత్రం. ఇస్లాంలో మహిళలు తమ ఆర్థిక హక్కును పొందవచ్చు. భర్త లేదా తండ్రి పర్యవేక్షణలో వ్యాపారం లావాదేవీలు చేయడం మీద వారి పూర్తి హక్కు ఉంటుంది. మరియు వారు వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదగాలన్నా ఇస్లాం వారికి అనుమతినిస్తుంది. వివాహం యొక్క హక్కుని గురించి మనం చూసినట్లయితే ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం వివాహం అనేది ఒక పరస్పర అంగీకారానికి సంబంధించిన విషయము. మహిళలు వారి వివాహం చేసుకునే వ్యక్తిని ఎంచుకొని వారిని అంగీకరించే హక్కును కలిగి ఉన్నారు. అదేవిధంగా విడాకుల గురించి చూసినట్లయితే ఇస్లాంలో మహిళలు కూడా విడాకులు తీసుకోవచ్చు. దానిని ఖులాని అంటారు. దాని ద్వారా మహిళలు పురుషుల నుండి విడాకులు పొందవచ్చు. అదేవిధంగా సామాజిక హక్కుల గురించి చూసినట్లయితే ఇస్లాంలో మహిళలు సమాజంలో సమాన హక్కులు పొందుతున్నారు. వారు అన్ని రకాల సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చని ఇస్లాం అనుమతినిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హక్కులు ఇస్లాం మహిళలకు ఇవ్వడమే కాకుండా పురుషులతో సమాన హక్కులు ఇస్తుందని చెప్పవచ్చు. చూసారా సోదరులారా, సోదరిమణులారా, ఇస్లాంలో స్త్రీల యొక్క హక్కుల గురించి చూసినట్లయితే మరెన్నో విషయాలు మన ముందుకి వస్తూనే ఉంటాయి. అందుకని మనం ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని తప్పక అర్జించాలి. ఇస్లాంలో ఉన్నటువంటి నైతిక విలువల గురించి తప్పక తెలుసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఇస్లాం యొక్క ఆ జ్ఞానాన్ని పెంచుకునే సద్బుద్ధి సదవకాశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరా సోదరిమల్లారా, ఎవరైతే ఈ వీడియోలను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది. అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మాషాల్లా అని, అల్హమ్దుల్లా అని, జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది.